హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. డియర్ స్టూడెంట్స్, మీకు డయాగ్రామ్ సిరీస్ స్టార్ట్ చేస్తానని చెప్పడం జరిగింది కదా. డయాగ్రామ్ సిరీస్ టాప్ 60 డయాగ్రామ్స్ మనం తీసుకోవడం జరిగింది టోటల్ సిలబస్ లో భాగంగా. మరి రైల్వే అనే కాకుండా ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ ఇక్కడ డయాగ్రామ్ బేస్డే కాకుండా దాని లింక్ ఎక్కడెక్కడ ఉందో మొత్తం అంతా కూడా చెప్పడానికి నేనైతే రెడీ అవ్వడం జరిగింది. అందులో భాగంగా 60 డయాగ్రామ్స్ మీరు వింటే 60 పాఠాలు విన్నట్టుగానే నేను చెప్తాను, ప్రతిదీ కూడా లింక్డ్గా. ఓకేనా? రైట్. మరి ఈరోజు డయాగ్రామ్ సెషన్లో భాగంగా ఈరోజు ఏం డిస్కస్ చేయబోతాం మీకు తెలుసు కదా, అరవింద సమేతలో డైలాగ్ తెలుసు కదా, ఆకు తిను ఆకు అంటాడు, గుర్తుందా మీకు? ఓకేనా? తినకపోతే మళ్ళా పాకు తింటావా, పాకు అంటాడు కదా, అవునా కదా. సో అలాంటి ఆకు గురించి మనం ఈరోజు డిస్కస్ అయిపోతా ఉన్నాం. ఏంటి ఆకు? ఆకుని ఏమంటాం మనం? పత్రం అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తాం? పత్రం. అంతేనా కదా, ఏమని పిలుస్తామండి? పత్రం. సో ఇలాంటి పత్రం గురించి మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. సో పత్రం, పత్రం ఇంగ్లీష్లో ఏమంటారు? లీఫ్ అని అంటారు. అంతే కదా, అంతే కదా. ఇలాంటి పత్రం లేదా లీఫ్ గురించి మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఒకరు ఏమేమి ఇందులో ఇంపార్టెంట్ డేటా ఉందని తెలుసుకుందాం. రైట్. ఓకేనా? సో మొత్తానికి దీన్ని మీకు లీఫ్ అంటారని తెలుసు. అంతే కదా, లీఫ్. రైట్. సో లీఫ్ అంటే పత్రం అని చెప్పి మీకు తెలుసు. దీనికి సంబంధించినటువంటి ఒక టాప్ 12 బిట్స్ మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకేనమ్మా? సో మొదటిగా భాగాలు తీసుకుందాం. దీన్ని మనం ఏమంటాం అంటే ఇంగ్లీష్లో పెటియోల్ అని చెప్పి అంటే కాడ అని పిలుస్తాం కదా. సో మధ్యలో ఉండేది ఏదైతే ఉందో దీన్ని మిడ్ రిబ్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? మిడ్ రిబ్ అంటాం. సో ఈ మధ్యలో ఉండవు ఏవైతే ఉన్నాయో వీటిని వెయిన్స్ అంటారు. ఏమంటారు? వెయిన్స్ అంటే ఈనెలు అని చెప్పి పిలుస్తారు. ఓకేనా? రైట్. మరి ఇలాంటి బిట్స్ గురించి, ఇలాంటి టాపిక్ సంబంధించి ఏమేమి ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. మరి ఈ పత్రాలు లేదా లీఫ్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి ఏ కలర్లో ఉంటాయి? సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉంటాయి, గ్రీన్. ఓకేనా? ఇవి గ్రీన్ కలర్లో ఉండడానికి గల కారణం క్లోరోఫిల్, పత్రహరితం అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? క్లోరోఫిల్, పత్రహరితం అంటారు. క్లోరోఫిల్లో ఉన్నటువంటి మూలకం ఎలిమెంట్ ఏంటి అంటే మెగ్నీషియం. ఏంటమ్మా? మెగ్నీషియం. మరి క్లోరోఫిల్ వల్ల పత్రాలు ఏ కలర్లో కనిపిస్తూ ఉన్నాయి మనకి? గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉన్నాయి. ఏ కలర్లో? గ్రీన్ కలర్లో. క్లోరోఫిల్ని కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఆయన ఎవరంటే కెవెంటో అనే పిలుస్తున్నటువంటి ఒక శాస్త్రవేత్త. ఆయన యొక్క భామర దేవుడు పెల్లటియర్. ఓకేనా? పెల్లటియర్ అని పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. ఇదిగోండి ఇక్కడ మెగ్నీషియం. మెగ్నీషియంని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఎంజీతో మనం చూపిస్తాం. అంతే కదండి. క్లోరోఫిల్ యొక్క విధి ఏంటి? ఈ క్లోరోఫిల్ ఏం చేస్తుంది? సాధారణంగా సన్లైట్ని తీసుకుంటుంది. దేన్ని తీసుకుంటుంది అండి? సన్లైట్. సన్లైట్ అంటే సూర్యకాంతిని. సూర్యకాంతిని ఏ రూపంలో తీసుకుంటుంది సార్ అంటే ఫోటాన్ల రూపంలో తీసుకుంటుంది. ఏం చేస్తుందమ్మా? ఫోటాన్ల రూపంలో తీసుకుంటుంది. తీసుకొని ఎప్పుడు తీసుకుంటుంది సార్ అంటే కిరణజన్య సంయోగ క్రియలో భాగంగా. అది ఇంపార్టెంట్. కిరణ జన్య సంయోగ క్రియ అంటే దీన్నే ఫోటోసింథసిస్ అంటారు. ఇది 1931లో మనకి సిబి వాన్ నీల్ అనే ఒక శాస్త్రవేత్త కిరణజన్య సంయోగ క్రియ గురించి స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫోటాన్ల రూపంలో తీసుకుంటుంది. ఏం తీసుకుంటుందంట? సన్లైట్, సూర్యకాంతిని తీసుకుంటుందంట. ఈ ఫోటాన్ల రూపంలో తీసుకున్నటువంటి సూర్యకాంతి ఏం చేస్తారంటే మొక్కలు తీసుకున్నటువంటి వాటర్ని చూసారా, ఈ వాటర్ని సపరేట్ చేసేస్తుంది అనమాట, లైసిస్ చేస్తుంది. అందుకే ఎలా విడగొడుతుందంట? నీటి అణువుని హెచ్ ప్లస్ గాను ప్లస్ ఓహెచ్ మైనస్ గాను విడగొడుతుంది. ఇలా విడగొట్టడాన్ని ఏమంటారు? ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్, గుర్తు పెట్టుకోండి. తెలుగులో ఏమని పిలుస్తారు? కాంతి జల విశ్లేషణ. కాంతి జల విశ్లేషణ అని చెప్పి పిలుస్తారు. ఓకేనా? మరి కాంతి జల విశ్లేషణ కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ హిల్ అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త. ఎవరినన్నా? రాబర్ట్ హిల్ అనే పిలుస్తున్నటువంటి శాస్త్రవేత్త కనుక్కోవడం జరుగుతుంది. మరి పత్రం గురించి మాట్లాడుతాం. మళ్ళా ఈ పత్రాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఫుడ్ ఫ్యాక్టరీస్ అంటారు. అంటే ఆహారపు కర్మాగారాలు అని చెప్పి దీన్ని పిలుస్తారు. దేన్ని? పత్రాన్ని. ఓకేనా? ఫుడ్ ఫ్యాక్టరీస్ అని చెప్పి అంటారు.
ఆహారపు కర్మాగారాలు. ఓకేనా? ఆహారపు కర్మాగారాలు అని చెప్పి పిలుస్తారు, ఫుడ్ ఫ్యాక్టరీస్. రైట్ నానా? ఏ కలర్లో ఉంటాయి లీవ్స్? గ్రీన్ కలర్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా? మరి ఇలాంటి లీవ్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో అనేక రకాల చెట్లలో అనేక రకాలుగా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లీవ్స్ అనేసరికి ఎడారి మొక్కలు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఎడారి మొక్కలు. ఎడారి మొక్కల్ని డిజర్ట్ ప్లాంట్స్ అంటారు, సైంటిఫిక్గా అయితే జెరోఫైట్స్ అంటారు. ఓకే, జెరోఫైట్స్. ఎగ్జాంపుల్ క్యాక్టస్, మనకి కలబంద, అదేవిధంగా నా కలబంద అంటే అలూవేరా. ఓకేనా? అదేవిధంగా నాగజముడు, అదేవిధంగా బ్రహ్మజముడు. ఓకేనా? నాగజముడు, బ్రహ్మజముడు ఇవి తీసుకుంటే వీటిల్లో పత్రాలు అనేటివి ఏవైతే ఉన్నాయో ఇవి దగ్గరగా మాడిఫై అవుతాయి, రూపాంతరం చెంది ఎలా మారుతాయి అంటే మాడిఫైడ్ స్పైన్స్లా మారుతాయి. అంటే అందులో పత్రాలు ఎలా మారుతాయి అంటే ముళ్ళుల్లా మారుతాయి. సార్, ఈ పత్రాలు ఎందుకు సార్ అలా మారాల్సి వచ్చిందంటే ఎడారిలో నీటి అనేది లాస్ అయిపోతూ ఉంటుంది కదా. లాస్ అవ్వదాన్ని ఏమంటాం మనం, నీటి లభ్యత లేకుండా చేస్తూ ఉంటాయి మొక్కలు. అలా చేయడం ఏమంటారు, ట్రాన్స్పిరేషన్ లేదా బాష్పోత్సేకం అని చెప్పి పిలుస్తారు. సో ఈ బాష్పోత్సేకాన్ని తగ్గించడానికి ఎడారి మొక్కల్లో ఇలాంటి మార్పులు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎడారి మొక్కల్లో కాకుండా సాధారణంగా ఈ ఎడారి మొక్కల్లోనే ఈ పత్రాలతో పాటుగా ఈ పత్ర భాగాల మీద మనకి ఏంటంటే క్యూటిన్ అనే పిలుస్తున్నటువంటి ఒక వ్యాక్సీ మెటీరియల్, ఒక మైనం లాగా ఉన్నటువంటి ఒక పొర అనేది మనకి కలబంద మీద వీటి మీద చూస్తే గమనిస్తూ ఉంటుంది. ఆ పైన ఉన్నటువంటి లేయర్ని మనం ఏమంటే అంటే ఎపిడెర్మల్ రీజన్ అంటారు. ఓకే, బాహ్య త్వచము, బాహ్య చర్మంలో కనిపిస్తూ ఉంటాయి మాడిఫైడ్గా. ఓకేనమ్మా? రైట్, పత్రాల మధ్యలో చూసారా, ఇలా ఈనెల్లా వెళ్ళాయి చూసారా, ఇలా ఈనెల్లా వెళ్ళాయి కదమ్మా. ఓకేనా? ఇలా ఈనెలు సర్దుబాటు జరిగాయి అనమాట. సో అరేంజ్మెంట్ ఆఫ్ వెయిన్స్, ఈ ఈనెలు అనేటివి ఏవైతే ఉన్నాయో ఇలా ఒక్కోటి ఒక్కో వైపు వెళ్తా ఉన్నాయి కదమ్మా. ఇలా ఒక్కోటి ఒక్కో వైపు వెళ్ళే విధానం ఏదైతే ఉందో దీనిని మనం ఏమంటే అంటే ఈనెల వ్యాపనం అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ఈనెల వ్యాపనం అని చెప్పేసి మనం పిలుస్తాం. ఇంగ్లీష్లో ఏమంటాం అంటే వెనేషన్ అని చెప్పి అంటారండి. ఏమంటారు? వెనేషన్. ఓకేనా? సార్, ఈ వెనేషన్ చూస్తే ఈ పత్రంలో ఇలా ఒక గీతలా వెళ్ళింది, ఇలా ఒక ఈనె, ఇలా ఒక ఈనె వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇలా ఈనెలు వెళితే దాన్ని ఏమంటారంటే రెటిక్యులేట్ వెనేషన్ అని చెప్పేసి మనం పిలిస్తే, ఈ పదం చాలా ఇంపార్టెంట్, రెటిక్యులేట్ వెనేషన్. అలా కాకుండా మనం వరి లాంటి మొక్కలు తీసుకుంటే వరిలో ఆకులు ఇలా ఇలా ఉంటాయి, ఆకులు అనేటివి ఒక ఇలా కింద పడతా ఉంటాయి. ఇందులో ఈనెలు ఎలా వెళ్తాయి? స్ట్రైట్ గా వెళ్ళిపోతాయి అనమాట. అలా ఈనెలు వెళ్తే దాన్ని ఏమంటారంటే సమాంతర వ్యాపనం. ఓకేనా? ప్యారలల్ వెనేషన్, ఇది జాలాకారం అంటారు. ఓకేనా? సరేనా? ప్యారలల్ వెనేషన్, రెటిక్యులేట్ వెనేషన్ అని చెప్పేసి ఉన్నాను. మరి మొక్కల్లో పత్రాలు అమరి ఉండే పద్ధతిని, మొక్కలలో పత్రాలు అమరి ఉండే పద్ధతిని మనం ఏమంటామంటే ఫిల్లోటాక్సీ అని చెప్పి పిలుస్తారు. అంటే కొన్ని మొక్కల్లో ఫర్ ఎగ్జాంపుల్ జిల్లేడు మొక్కల ఆకులు ఎదురెదురుగా ఉంటాయి, కొన్ని మొక్కల ఆకులు ఒక పక్క ఉంటే ఇంకో పక్క ఉంటాయి. అంటే ఆపోజిట్ డైరెక్షన్ కొన్ని ఉంటే, వ్యతిరేక డైరెక్షన్ కొన్ని ఉంటే, ఒకటి అప్ అండ్ డౌన్ ఇలా ఉంటాయి గన్నేరు లాంటి మొక్కల్లో. సో ఇలాంటి వాటిని ఏమంటారు అంటే అలా అరేంజ్ అవ్వడాన్ని ఏమంటారు అంటే ఫిల్లోటాక్సీ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటది. మరి ఇదే పత్రాలు, ఇదే లీవ్స్ ఏవైతే ఉన్నాయో మనకి అత్తి పత్తి లేదా టచ్ మీ నాట్ ప్లాంట్ అంటారు. ఏమంటారండి? టచ్ మీ నాట్ ప్లాంట్. అత్తి పత్తి అంటే టచ్ చేస్తే మూసుకుపోద్ది కదా మొక్క. అలాంటి మొక్కలో ఏమవుద్ది అంటే నీరు అనేది ఇలా వెళ్ళి ఇలా వెనక్కి వస్తాం, టచ్ చేసినప్పుడు ఈ కాడ వంటి భాగంలోకి వచ్చేస్తుంది అనమాట. ఈ కాడ వంటి భాగంలో ఉబ్బెత్తిగా ఉన్న భాగాన్ని ఏమంటారంటే పల్వైని అని చెప్పి మన అత్తిపత్తి మొక్కలో పిలుస్తాం. ఈ పల్వైని భాగంలో నీరంతా వచ్చి చేరుతా ఉంటది, అప్పుడే క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఇలా ఓపెన్ అయ్యేటప్పుడు నీరంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అలాంటి సిద్ధాంతాన్ని, అలా వెళ్ళడాన్ని ఏమంటాం అంటే థిగ్మోనాస్టీ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? థిగ్మోనాస్టీ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంది. మరి మొక్కలు అనేటివి ఏవైతే ఉన్నాయో, మొక్కల యొక్క వయస్సు అవుతా ఉంటే, ఓకేనా, మొక్కల యొక్క వయస్సు అవుతా ఉంటే గుర్తుపెట్టుకోండి, మొక్కల యొక్క వయస్సు అవుతా ఉంటే ఈ మొక్కల్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు చాలా ఇంపార్టెంట్. మొక్కల్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థ పదార్థాలు అనేవి ఈ లీవ్స్ లేదా ఈ పత్రాలలో నిల్వ ఉంటాయి. గుర్తుపెట్టు, నిల్వ ఉంటాయి. మరి నిల్వన్న బయటికి పోవాలి కదా. అలా పోవాలి అంటే అప్పుడు పత్రంలో ప్రత్యేకంగా ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారంటే యాబ్సిసిక్ ఆమ్లము అని చెప్పి అంటారు. ఓకేనా?
అబ్సెసిక్ ఆమ్లము అంటారు. అబ్సెసిక్ యాసిడ్ అని చెప్పి అంటారు. అబ్సెసిక్ యాసిడ్ అనేది ఏంటి సార్ అంటే, నేను నథింగ్ బట్ ఒక హార్మోన్. మరి మొక్కల్లో ఉన్నటువంటి హార్మోన్స్ ఏమని పిలుస్తారంటే ఫైటో హార్మోన్లు అని చెప్పేసి పిలుస్తారు. మొక్కల్లో ఉన్న హార్మోన్లు 5 రకాలుగా చెప్పొచ్చు. ఒకనా ఆక్సిజన్ ఒకటి, జిబ్బరిలిన్ ఒకటి, సైటోకైనన్ ఒకటి, అబ్సెసిక్ ఆమ్లం ఒకటి, ఇథలైన్ ఒకటి. ఇథలైన్ అనేది పండ్లు ముగ్గడానికి ఉపయోగపడతా ఉంటుంది అనమాట. ఇదే పత్రాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి పత్రాలు మనకి రణపాల తీసుకుందాం. ఏం తీసుకుందామండి? రణపాల. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రణపాల అంటే ఏంటండి? బ్రయోఫిల్లం అంటారు. బ్రయోఫిల్లం రణపాల. మరి రణపాల మొక్కలు ఏమవుద్దంటే ఈ మొక్క యొక్క పత్రాలలో అంచులలో మొక్క యొక్క పత్రాల అంచులలో ఇలా కొత్తగా మొక్కలు ప్రారంభమవుతా ఉంటాయి అన్నమాట. ఓకేనా, అలా ప్రారంభమైన తర్వాత వీటికి వేర్లు వచ్చిన తర్వాత ఈ మొక్క నేల మీద పడి కొత్త మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. అదే నేల మీద పడి కొత్త మొక్కలు వస్తూ ఉంటాయి. ఇలా వేర్లు వస్తూ ఉన్నాయి కదమ్మా, ఇలా వచ్చే వేర్లు ఏమంటారంటే మనం ఎట్లా చెప్పొచ్చు, అడ్వాన్సియస్ రూట్స్ అని చెప్పేసి మనం పిలవచ్చు. ఏమని పిలవచ్చు అండి? అడ్వెన్షియస్ రూట్స్ లేదా షాకీయ వేర్లు అని చెప్పేసి మనం పిలవచ్చు. ఏమని పిలవచ్చు అండి? షాకీయ వేర్లు. మరి షాకీయ వేర్లు లేదా అడ్వాన్సియస్ రూట్స్ వస్తాయి. అడ్వాన్సియస్ రూట్ వచ్చిన తర్వాత అది కొత్త మొక్కగా అభివృద్ధి చెందుతా ఉంటది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక అడ్వాన్సియస్ రూట్ గా అభివృద్ధి చెందుతా ఉంటది. ఓకేనమ్మా, రైట్. ఇది లీఫ్ కి సంబంధించినటువంటి మనకి దీనికి లింక్ గా ఉన్నటువంటి సమాచారం. అదే విధంగా పత్రాలకు కూడా నీటిని సరఫరా చేయడానికి దారువు, దాని ఇంగ్లీష్ లో జైలం అంటారు. ఓకేనా, జైలం అంటే తెలుగులో దారువు అంటారు. పత్రాలకు నీటిని అందించడానికి ఉపయోగపడే కణజాలము లేదా నాలికా పుంజము లేదా వాస్కులర్ బండిల్ ఏదంటే జైలం. అలా కాకుండా పత్రాలకు ఆహార పత్రాల్లో తయారవుతాయి. ట్రాన్స్పోర్ట్ చేయడానికి కావాల్సిన వాడు ఎవడంటే ఫ్లోయమ్, అంటే వాడిని మనం పోషక కణజాలం అని చెప్పి అంటారు. పోషక కణజాలం అనేది ఉపయోగపడాలన్నమాట. ఇన్ని రకాల బిట్స్ అనేవి ఈ పార్ట్ తో లింక్ అయి ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఎగ్జామ్ వెళ్ళిన తర్వాత ఇలా చదవడం ద్వారా బిట్స్ అనేటివి మిస్ అవడానికి అవకాశం ఉందా అని ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. ఇలా తీసుకుంటా పోతే చాలా డయాగ్రామ్స్ మనం ప్లాన్ చేసుకున్నాము, చాలా డయాగ్రామ్స్ అనేది చెప్పే ప్రయత్నం చేస్తాం. టాప్ 60 డయాగ్రామ్స్ చెప్పడం జరిగింది కదమ్మా, ఈ టాప్ 60 డయాగ్రామ్స్ ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా మీకైతే కనుక అందుబాటులో ఉండడానికి ప్రయత్నిస్తాను. ఓకేనమ్మా, ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా చెప్పగలరు. రైట్, థ్యాంక్ యూ.